పత్రిక 9వ అధ్యాయం ప్రారంభం. రోమపత్రిక 9వ అధ్యాయం ప్రారంభం. నాకు బహు దుఃఖము కలిగినది, నా హృదయములో మానని వేదన ఉన్నది. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. నాకు బహు దుఃఖము కలిగినది, నా హృదయములో మానని వేదన ఉన్నది. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. ఈ మాటలు ఆయన కుటుంబం కోసం ఏదో ఆయన బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది కదా, కానీ ఆయన బాధ ఆయనకు కుటుంబం అనేది లేదు కనుక యూదుల గురించి బాధపడుతున్నాడు ఆయన. పౌలు కాలానికి ఉన్నవాళ్ళు ఇస్రాయేలీయులైన వాళ్ళందరూ లేరు, రెండే రెండు గోత్రాలు ఉన్నాయి, బెన్యామీను గోత్రం, యూదా గోత్రం. బెన్యామీను గోత్రం, యూదా గోత్రం, వీళ్ళిద్దరూ ఈ రెండు గోత్రాల్లో అపొస్తలుడైన పౌలు గారు బెన్యామీను గోత్రానికి చెందినవారు, యూదా గోత్రానికి చెందినవారు కారు. కానీ రెండు గోత్రాలు ఇస్రాయేలీలే. అవి జాగ్రత్తగా కొంచెం ఆలోచిస్తే మీరు సరిపోతుంది. ఎందుకు యూదుల గురించి ఆయన బాధపడుతున్నాడు? యూదుల గురించి ఆయన క్రీస్తు నుండి ఎందుకు వేరైపోతానంటున్నాడు? యూదులు యేసును నమ్మక బెన్యామీనీయుడైనటువంటి పౌలు మీద కూడా తిరుగుబాటు చేశారు. సహజంగా ప్రపంచవ్యాప్తంగా ఏ చర్చస్లో కూడా వాక్యానుభవం, వాక్యం అనేది వాళ్ళకి ఎవరికి తెలియకపోవటం వలన తెలివి మీరిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. నాలుగు మాటలు నేర్చుకోగానే నేను బైబిల్లో పండితుడిని అయిపోయాను అని సంచి తగిలించుకుంటాడు. బైబిలు ఒక రకంగా ప్రపంచానికి అర్థం కాలేదు. బైబిల్ని దేవుని కోణంలో చదవటం లేదు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చదువుకుంటున్నారు. అదైనా ఇంట్రెస్ట్గా చదువుకుందాం, బాధ్యతాయుతంగా చదువుకుందాం, ఆలోచనాపరంగా చదువుకుందాం, పరిశోధన దృష్ట్యా చదువుకుందాం అనే ఆలోచన నేటి ప్రపంచ క్రైస్తవులకు లేదు. అలాగే ఆనాటి యూదులు కూడా. యేసుక్రీస్తు వాళ్ళ గోత్రంలోనే పుట్టాడు, యూదా గోత్రం, కానీ వాళ్ళే సిలువేశారు. అలానే చెబితే నమ్ముతున్నారా అంటే నమ్మటం లేదు, చెప్పిన వాళ్ళు నమ్మటం లేదండి. పైగా
పౌలు గారిని మాట్లాడనీయకుండా ఆ ప్రాంతం నుంచి గెంటు వేసే కార్యక్రమాలు మొదలెట్టారు. ఏంటి వాళ్ళకి ఆ బాధ? యేసును ప్రకటిస్తే యూదులకెందుకు బాధ? యేసు వచ్చిన తర్వాత యూదులకు ఒక ప్రత్యేక స్థానం అని ఆనాటి నుంచి అనుకునేవాళ్ళు, యేసు వచ్చిన తర్వాత స్థానం పోయింది, క్రైస్తవులు అనేవాళ్ళే గొప్పవాళ్ళుగా ప్రకటించారు అపొస్తలుడు అని పౌలు. ఇప్పుడు మనం యూదులం కాదు, అలాగని ఒరిజినల్గా యూదులు లేరు. మళ్ళీ ఎప్పుడు చెప్తాను ఈ మాట, ఎప్పుడు చూసినా యుద్ధాలు చేసుకుంటూ హమాస్ మీద, సిరియా మీద దండయాత్రలు చేసుకుంటూ భోజనాలు లేక గాజాలో ఉన్నవాళ్ళు, గాజా సిటీలో ఉన్న వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు భోజనం లేక చచ్చిపోతున్నారు. వాళ్ళు క్రూరులు, ఇప్పటికీ వాళ్ళలో మార్పు లేదు. కొంతమంది ఉన్నారు వాళ్ళని చూడండి, మనం చెప్పినట్టు చెప్పినప్పుడు వింటారు కానీ గ్రహించరు, రిసీవ్ చేసుకోరు. చెప్పినప్పుడు వినినట్టుగా ఉంటారు తప్ప వాళ్ళకి బైబిలు అసలు వాక్యం అనేది వాళ్ళ బుర్రకెక్కదు. ఇది నాకు సంబంధం కాదు అని వాక్యం ఉన్న దేవుడు మాట్లాడగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో మరి ప్రవక్తలు, అపోస్తులు, రాజులు అందరి చేత రాయించాడే, సుమారు 42 మంది రాశారు దీన్ని. దేవుడు చెప్పగా రాశారు వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు రాసింది కాదు. మరెందుకు జనం నమ్మరు? మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మరు, నమ్మినట్టుగా కనబడుతున్నారే తప్ప నమ్మరు. అది నిజం, వాస్తవం. దానికి మరి ఒప్పుకుంటారా అంటే మీరు ఒప్పుకోరు. ఏం చేస్తున్నాడా, ఎలాంటి మైండు ఈ క్రైస్తవులు అనే వాళ్ళలో వచ్చేసింది. చెప్పేవాళ్ళు ఎంతసేపు చూస్తారే తప్ప చెప్పబడేది ఎవరిది, ఎవరి కోసం అనేది వాళ్ళు పట్టించుకోరు. ఆనాడు యూదులతో నానా హింసలు భరించాడు పౌలు గారు, ఎందుకంటే వాళ్ళు విన్నట్టుగా ఉంటున్నారు కానీ వినరు, పట్టించుకోరు. బైబిల్ని చాలా చీప్గా చూస్తారు, డబ్బులుంటే 10 సార్లు లెక్క పెడతారు. డబ్బు అనుకోండి 10 సార్లు లెక్క పెడతారు. బంగారం అనుకోండి మాటిమాటికి చూస్తారు అది ఒరిజినల్ కాదా అని. అది 22 క్యారెటా, 16 క్యారెటా, ఇవన్నీ వాళ్ళకి కావాలి. కానీ దేవుని వాక్యం అనగానే పట్టించుకోరు. తెలుసుకోరు ఆనాటి యూదుల ఈ భయంకరమైన విధానానికి పౌలు గారు నాకు బహు దుఃఖము కలిగినది అన్నాడు వాళ్ళు వినకపోవటం వల్ల, యూదుల వలన. నా హృదయంలో మానని వేదన ఉన్నది, కొందరిని చూస్తూ ఉంటాను, వాళ్ళకి చెప్తాను మీరు ఇలా ఉంటే బాగుంటుంది అని, నీవు ఇలా ఉంటే బాగుంటుంది అని. అవసరాల కోసం వినినట్టుగా నా ముందు నటిస్తారే తప్ప వాళ్ళు నిజంగా మారరు, ఎందుకంటే నా జీవితంలో 12వ ఏట నుంచి బైబిల్ చదవడం ప్రారంభించాను. 17, 18, 19కి ప్రసంగాలు చేయడం ప్రారంభించాను. దీన్ని బట్టి సుమారు 50 సంవత్సరాల
కాలం అనుభవం వినేటటువంటి వాళ్ళ మీద నాకుంది. 50 సంవత్సరాల ఎక్కువ కాలం ఎందరు విన్నారు, ఎందరు మారారు, ఎందరు ఉన్నారు, ఎందరు పోయారు అని ఆలోచిస్తే అందరూ పోయారు. ఇప్పుడు మీరు కొందరే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, మీలో కొత్తగా వచ్చిన వారు ఎక్కువ మంది ఉంటారు. మీరు మిగిలిన కాలం ఉంటారు అనే నమ్మకం నేను ఇవ్వను. మీరుండరు నాకు తెలుసు. పోయేవాళ్ళు ఎవరెవరో నాకు తెలుసు, ఉండేవాళ్ళు ఎవరెవరో నాకు తెలుసు. కనుక మీరైనా నిజంగా ఉంటారు అంటే మిమ్మల్ని నమ్మను. ఎందుకంటే అలాంటి అనుభవం 17-18 సంవత్సరాల నుంచే నాకు రావడం ప్రారంభించింది. వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు దేవుని యందు ఎలాంటి భక్తి కలిగి ఉన్నారు అనేది. ఎక్కువ నటించేవాళ్ళే ఉంటారు, ఎక్కువ నటించేవాళ్ళే. దేవుళ్ళు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళే పరలోకానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉన్నవాళ్ళని మీ సంఘంలో మీరు అడిగి తెలుసుకోండి. అంతా కలిపితే 2-3 కుటుంబాలు తప్ప, 2-3 కుటుంబాలు తప్ప మిగిలిన కుటుంబాలందరూ కూడా వచ్చారు, ఎప్పుడు పోతారో తెలీదు. అందుకే వీళ్ళకి ప్రసంగాలు లాభం లేదు. వీళ్ళకి తరగతులు పెట్టి పాఠాలు నేర్పిద్దాం, చిన్నప్పటి నుంచి పిల్లలకి వాళ్ళ గుండెల్లోనైనా భద్రపరచుకుంటారేమో అని ఈ తరగతులు ప్రారంభించాం. విద్యగా చేసాం బైబిల్ని. మీరు లోక సంబంధమైన విద్యకు చాలా డబ్బు ఖర్చు పెడతారు, మీకు తెలుసు, నేను మరలా చెప్పనవసరం లేదు. చాలా డబ్బు ఖర్చు పెడతారు, కానీ బైబిల్ నేర్పించడానికి 10 పైసలు ఇవ్వకుండానే, పుచ్చుకోకుండానే లెక్చరర్స్ పాపం ఎన్నో బాధలు పడి పాఠాలు నేర్పిస్తారు పిల్లలకి. మేము ఎంత చెప్పినా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఎంతవరకు బాధ్యత కలిగి ఉన్నారో ఆ పాఠాల మీద. తల్లిదండ్రులు ఎప్పుడు అడిగేది ఏంటంటే, అరే హోంవర్క్ చేసావా, మీ బడిలో ఇచ్చింది అంతేగాని గుడిలో ఇచ్చింది అనే సంగతి మాట్లాడ్డం. మోసపూరితమైన జీవితం అంటారు దీన్ని. దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు దేవుని సన్నిధికి తీసుకురారు. వాళ్ళెవరు దేవుని పిల్లలు అనే వాళ్ళల్లో అంతా కలిపితే 4-5 తప్ప, 4 కుటుంబాలు తప్ప మిగిలిన కుటుంబాల పిల్లలు కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో పిల్లలు కూడా మనకు కనపడరు. అదే ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకో, భోజనాలకి పిల్లల్ని వదిలేసి వెళ్తావా? వదలవు. పిల్లల్ని రెక్కబట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతావు. ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే పిల్లల్ని తీసుకెళ్తావు, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే పిల్లల్ని తీసుకెళ్తావు, ఒక సినిమాకి వెళ్ళాలంటే పిల్లల్ని తీసుకెళ్తావు. కానీ దేవుని సన్నిధి కోసం ఆలోచిస్తే పిల్లలు తీసుకెళ్దామా అంటే ఎందుకులే అనుకునేవాళ్ళు చాలామంది. 99% వాళ్ళే ఉంటారు, 1% పిల్లలతో పాటు దేవుని సన్నిధికి వచ్చి కూర్చునేవాళ్ళు. మరి ఎప్పుడు మారుతారు? మారరు. నేనే చెప్తున్నాను కదా, చెప్పేవాడిని. ఎప్పుడు మారుతారు? మారరు. మరి మారినప్పుడు మీరు ఎందుకు చెబుతారు? ఎందుకు చెబుతారంటే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు కనుక మేము చెప్పటం మా బాధ్యత. చెప్పకపోతే దేవుడు మమ్మల్ని నిర్బంధిస్తాడు. నువ్వెందుకు చెప్పలేదు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికై ప్రకటించమన్నాడు.
నీ ముందున్న ఒక 4 కొరకు, 5 కొరకు, 10 కొరకు, 15 కొరకైనా నువ్వు చెప్తున్నావా? చెప్పరు. కనుక రాను 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 ఏమైపోతుందంటే వాతావరణం దేవుణ్ణి విడిచిపెట్టేశారు, పరిశుద్ధాత్ముడంటే ఏంటో తెలియకుండా పోయారు, యేసుక్రీస్తు యొక్క పుట్టుక పరమార్థం కూడా తెలియకుండా పోయారు. వీళ్ళందరినీ కన్నది ఆ కన్న తండ్రి, ఆయన ఆలోచనల్లోకి ఏమున్నాయో మనకు తెలియకుండా పోయింది. బైబుల్ ఇచ్చిన 66 పుస్తకాలలో అన్నీ రాయించిన మనం కేవలం చదవక, గ్రహించక, వినక, ఎన్ని క్లాసులు పెట్టినా మనం వినం, మారం. మీకు అర్థమైందా? ఇది తెలుసుకోవాలి మొట్టమొదట. మీరు ఇది తెలుసుకుంటేనే మీరు బాగుంటారు, లేదంటే మీరు బాగోరు. నిజంగా దేవుడు మనకి దేహాలు ఇచ్చిన తర్వాత ఈ శరీరాలంతా నిర్మలంగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉన్నాయంటే కారణం దేవుని యొక్క మహాకృప. శరీరం తన ధర్మాన్ని నెరవేరుస్తూనే ఉంటుంది. గాయమైందనుకోండి, నీవు మందు పెట్టక ముందే శరీరంలో ఆ గాయాన్ని మాన్పించే బ్యాక్టీరియా లేదా కణాలు గుడ్ 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 కణ, మంచి కణాలు ఉన్నాయి. ఎర్ర కణాలు, తెల్ల కణాలు అని రెండు జాతులు ఉంటాయి. ఈ కణాల్లో గాయం అవగానే ఆ చోటుకు వచ్చేసి ఈ కణాలన్నీ ఆ గాయాన్ని మాన్చడానికి ప్రయత్నం చేస్తుంటాయి. మనం గనక మందు కొనుక్కొని మందు తాక అక్కడ ఏదో మందు అప్లై చేస్తాం, అది వేరు, అది రెండో సంగతి. గాయం కాగానే ఆ గాయం ద్వారా బయటున్న బ్యాక్టీరియా ఏదైనా లోపలికి వెళ్ళిపోకుండా ఈ గాయాన్ని మానపడానికి లోనున్నటువంటి ఆ క్రిములన్నీ వచ్చి, లోనున్నటువంటి ఆ సెల్స్ అన్నీ వచ్చి బాగుచేయని గాయాన్ని మాన్పించడానికి ప్రయత్నం పడుతూనే ఉంటాయి. అందుకే పుండు తనంతట తానుగా మానిపోయింది అనుకుంటారు మీరు. కాదు, పుండు గాయం తనంతట తానది మానుకోలేదు. శరీరంలో ఉన్న కణాలే ఆ గాయాన్ని నెమ్మదిగా మాన్పిస్తాయి. అప్పుడు తొక్క కట్టినట్టు కనిపిస్తాయి. అంత మంచి శరీరాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు. మనం అంటే వెళ్తున్నామండి, సిటీలో ఉన్నాం కనుక ప్రతి చిన్నదానికే వెళ్తాం. మరి అదే పల్లెల్లో ఉన్నవాళ్ళు, కొండల్లో ఉన్నవాళ్ళు, ఎడారుల్లో బ్రతుకుతున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. అంటే శరీరం తనకు ఏ లోపం వచ్చినా తన తాను సర్దుకునే స్వభావం కలిగింది గాయాల విషయాల్లో. శరీరం తనకు ఎలాంటి గాయమైనా ముందు మెలకువగా తన్ను తాను ఆ గాయాన్ని మాన్పడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని పిల్లలారా, మరి దేవుడు మనకి శరీరాలను ఇచ్చాడు. ఈ శరీరాల్లో ఎలాంటి చెడు ప్రవేశించకుండా దేవుడు దీన్ని కాపాడుకోమన్నాడు. మనం దీన్ని కాపాడుకోగలుగుతున్నావా? ఎప్పుడు లోకం కోసమేనా? తినొద్దని లేదే, వెళ్ళొద్దని లేదే, చేయొద్దని లేదే. ఈ లోకంలో శరీర అవసరాలను బట్టి మీకు ఇష్టమైనవన్నీ చేయండి. మాంసం తింటారా? గారెలు తింటారా? మీకు ఇష్టమైనవన్నీ తినండి, కానీ లిమిటెడ్గా తినండి, పద్ధతి ప్రకారంగా తినండి. ఈ శరీరానికి ఉన్న రెసిస్టెన్స్ అంటే తట్టుకోగలదు, ఇంత అన్నం తింటే తట్టుకోగలదు అంటే అంతన్నమే తినండి. ఈవేళ కూర ఉంది కదా బాగుందని తినేశారనుకోండి, అది అరగదు, అజీర్తి కింద మారిపోద్ది. తెల్లవారేసరికి మోషన్స్ పుడతాయి, మనకి మోషన్స్ బారిన పడతాం.
అందువలన మనం జాగ్రత్త పడాలి. ఇక బైబిల్ విషయంలో, దేవుని జ్ఞానం విషయంలో ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నాం? మన శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు జాగ్రత్త పడుతున్నాం, మన శరీరానికి తలకు నూనె రాయడానికి సిద్ధపడుతున్నాం, మంచి వాసన కొట్టేటట్టు సెంట్లు సిద్ధపడతాం, ఏమంటే అన్నీ మన శరీరానికి అవసరమైన అన్నిటి గురించి, చెప్పుల దగ్గర నుంచి నడినెత్తిన శిరస్సు వరకు ఏది కావాలో అన్నీ కూడా మన శరీరానికి అవసరమైనవన్నీ మనం చేసుకుంటాం. మరి దేవుని కార్యక్రమానికి వచ్చేసరికి ఈ శరీరం ఎంతవరకు దేవునిలో పనిచేస్తుంది? ఎప్పుడు చెప్పినా అదే చెప్పాలి, ఎప్పుడు చెప్పినా అదే చెప్పాలి. ఎందుకంటే యేసు ఒక మాట అన్నాడు, ఆకాశం వైపు చూసి మరిక నేను వచ్చేస్తాను అని, 17వ అధ్యాయం యోహాను సువార్త, మరి నేను వచ్చేస్తాను కనుక మీరు నాకేం చెప్పారో, నేను పరలోకంలో మీరు చెప్పినప్పుడు నేను విన్నవన్నీ కూడా మరి నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అందరికీ చెప్పేశాను అంటాడు. చూడండి 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని అంటే శరీరముతో ఎవరు వచ్చినా పని కలిగి భూమి మీద చేయవలసిన పని కలిగి దేవుడు మనకిచ్చాడు ఈ పనులు నువ్వు చేయాలని. ఆ పని కలిగి మన కిందకు వస్తాం, భూమి మీదకి వస్తాం. మరి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, నేను పూర్తిగా చేసేసాను తండ్రి, నేను పూర్తిగా చేసేసాను. కొద్దిగా ఏ తండ్రి మరి కొంతకాలం పొడిగించండి అని అడుగుతావా? అది ఆ ఛాన్స్ లేదు, ఆ ఛాన్స్ మనకు లేదు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని పూర్తిగా ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని, భూమి మీద మనుష్యుల మధ్య నిన్ను మహిమపరిచాను. మరి మనం అందరం మరి ఆ మాట చెప్పాలి కదా దేవుడికి, లేకపోతే ఈయన ఒంటరిగా ఉండటం ఏంటి, ఈయనకు దుఃఖం కలగటం ఏంటి, ఈయనటి ఈ దేవుని సంబంధమైన దేవుని సంబంధమైన సహోదరుల కొరకు క్రీస్తు నుండి నేను వేరైపోయి శాపగ్రస్తుడే ఉంటాను, ఎంత త్యాగం చేస్తున్నాడు ఆయన. అందుకే మీలో చాలామంది కోసం నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటాను, వీళ్ళక మారరు. నిజమండి, అందరి గురించి కాదండి, చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. వాళ్ళ కోసం నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను, అడుగుతుంటాను వాళ్ళు వచ్చారా లేదా. కొంతమంది గురించి వాళ్ళు ఎప్పుడు రారు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళని ఎవరు లెక్క పెట్టరు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు నా లెక్కల్లో ఉండరు, నిత్యము వచ్చేవాళ్ళు, వంగి దేవుని పని చేసేవాళ్ళు, ఎప్పుడు దేవుని పనిలో ఉండడానికి ఇష్టపడేవాళ్ళు, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ కోసం ఏం చేయాలన్నా చేస్తాను, నా మనసులో కలగాలి వీళ్ళకి ఇది నేను చెయ్యాలి అని, వీళ్ళకి నేను ఇది చెయ్యాలి. ప్రతిరోజు దేవుని పనిలో ఉంటాను, ప్రతిరోజు దేవుని పని. మోదవలసలో పనులు ప్రారంభమైన నాట నుండి 2012 నుంచి 2024 అంటే 12 సంవత్సరాలు ఏకధాటిగా పని కలిగి ఉన్నానంటే నమ్ముతారా మీరు? పని కలిగి ఉన్నాను నేను. ఈవేళ కూడా ఉదయం నుంచి
నేను తరగతికి వచ్చే వరకు కూడా ఒకసారి సెల్ పట్టానడు ఆ సెల్లో చూస్తాను. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వీడియో తీసి నాకు పంపాలి. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసు, అక్కడ అందరు అనుకోరు. ఒకరిద్దరు ఏమనుకుంటారంటే, ఒరే డాడీకి కానీ పంపించారనుకో వీడియో తీసి, నేను ఆ వీడియోలో లేకపోతే నేను లేననుకుంటారా బాబు, నేను నన్ను కూడా పెట్టరా అందులో అని అక్కడ అంటారు వాళ్ళు. అలా మాట్లాడుకొని ఆ వీడియోలోకి వచ్చేస్తారు. నిజంగా అడుగుతాను, ఆ వీడియోలో నాకు నేను ఎవరినైతే అనుకున్నానో వాళ్ళు కనబడలేదనుకో, వెంటనే వాడికి ఫోన్ చేసి ఫోన్ ఇవ్వండి అంటాను. ఎందుకు, దేవుని పని, కోట్ల రూపాయల బడ్జెట్ అది. అది నా ఈరోజున్న ఈ స్థాయి, నా స్థాయి అన్ని కోట్లు ఖర్చు పెట్టే స్థాయి కాదు. అది నా తండ్రి స్థాయి. అందుకే నేను ఆ బాధ్యత అంతా నా తండ్రికి అప్పగించాను. దేవుడా, అక్కడ పనంతా మీరే చేయించండి. ఏ రోజు పని ఆగిపోయింది అనడానికి లేదండి. మీరు కూడా వచ్చారు, మీరు ఎంత కష్టపడ్డారో, వచ్చిన వాళ్ళు ఎంత కష్టపడ్డారో మరి మీకు తెలుసు. మీరందరూ మరి గొప్పకొచ్చి చేశారో, లేకపోతే దేవుని కోసం వచ్చి చేశారో, దేవుణ్ణి నిజంగా ప్రేమించి వచ్చి చేశారో, లేకపోతే ఏదో తప్పదు కదా వెళ్ళకపోతే ఇతనితో ఇతను ఎదురమనలు ఏదని అనుకుంటాడు, ఒక మాట అడ్డాడని వస్తారో నాకు తెలియదు. మొత్తానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు. అందరూ కష్టపడ్డారు. ఉండేవాళ్ళ నుంచి వంగి పనిచేసిన వాళ్ళ వరకు, ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ భయంకరమైన ఎండల్లో పనిచేశారు. ఇప్పుడు కూడా ప్రతి వారం 1,000 రూపాయలు బట్టువాడ వాళ్ళకి. బట్టువాడ అంటే పనికి వాళ్ళకి ఏమంటారు దాన్ని, వేజ్ అంటే డబ్బులు ఇస్తాను వాళ్ళకి. వాళ్ళ పనికి డబ్బులు, కూలీకి ఇన్ని డబ్బులు, మేస్త్రికి ఇన్ని డబ్బులు, వెల్డర్కి ఇన్ని డబ్బులు. అక్కడ పని ఆగకూడదని నేను ఇక్కడ కూర్చున్నాను. నేను వెళ్ళి తిరగలేను. ఇటు నుంచి 35, అటు నుంచి 35, 70 కిలోమీటర్స్ ఒక రోజులో నేను ప్రయాణం చేయలేను. కష్టం అది, నాకు అలసిపోతాను. నేను వెళ్ళిపోతే 1-2 రోజులు అక్కడ ఉండాలి, అప్పుడు 3వ రోజు 4వ రోజు అక్కడి నుంచి బయలుదేరుతాను. అందుకే మిమ్మల్ని ఇక్కడ నేను కానీ మిమ్మల్ని వదిలేసి వచ్చేస్తే మిమ్మల్ని ఎవరైనా సరిగా చూస్తారో చూడరో, మీకు సరిగా ఉండి పెడతారో పెట్టరో అని మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడల్లా వంటకం ఒక ప్రత్యేకమైనటువంటి సపరేట్ ఒక టీంని అరేంజ్ చేస్తాను. మీరే పిల్లలకు వండి రుచికరంగా భోజనం పెట్టండి. దేవుని పని 12 సంవత్సరాలు మోదవలస పని గురించే చెప్తున్నాను నేను. 2012 నుంచి ఇంకా ముందుకు ప్రారంభించాను అనుకోండి, యాక్చువల్గా 2012 నుంచి 2024 ఈవేళ వరకు కష్టపడి పనిచేస్తున్నారు మీకోసం. నేను కష్టపడి ఆలోచిస్తున్నాను. ప్రసన్నబాబు కష్టపడి పనిచేస్తున్నాడు, మీటింగులకు వెళ్తున్నాడు, మళ్ళా వస్తున్నాడు. నేను బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నాడు. నెరవేర్చాలి దేవుని పని. తండ్రి, భూమి మీద నీవు నాకు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను పూర్తిగా నెరవేర్చేశాను, నిన్ను మహిమపరిచాను. నువ్వు గొప్పవాడు అని నేను పడిపోవడానికి కాండి 74 ఏళ్ళు, ఇంకా మహా అంటే ఒక 5 ఏళ్ళు. మీరు ఉండాలండి, మీరు ఎంత వృద్ధులైనా ఉండాలని కోరిక మీకు ఉండవచ్చు, కానీ నాకు బాధ్యతలు పనులు ఉన్నాయిగా. ఒకవేళ దేవుడు నాకు ఈ పనులతోనే అయిపోయిందనుకో, నేను ఒకటి అడుగుతున్నాను తండ్రి, కొత్తగా ఒక ఆడిటోరియం, కొత్త అందమైన ఆడిటోరియంను కట్టిద్దాం అనుకుంటున్నాను. అవి నేను కళ్ళతో చూడాలి, మొదటి కోరిక. 2, నా కూతురు భరతను తీసుకున్నావు, ఇప్పుడు ఆమె ఒంటరి అయిపోయింది, చిన్నపిల్లలతో ఉన్నారు. ఈ పిల్లలిద్దరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి. నా కూతురికి ఏ ఇబ్బంది ఉండకూడదు.
ఈ స్థితి వరకు నేను వాళ్ళని ఆ స్థితి వరకు చూడగలిగేటట్టు నాకు ఆయుష్కాలాన్ని పోయి అన్న. ఈ కాలంలో నీ పనంతా నేను చేస్తాను, నీ పని ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఆపను. నా పని అయినా నేను ఆపుకుంటాను, కానీ నీ పని మాత్రం నేను ఆపను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, పని అంతటి నీ భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చాను. నేను మరి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను కదా, భూలోకాన్ని వదిలి వచ్చేస్తున్నాను కదా నీ దగ్గరికి. లోకము పుట్టక మునుపు ఈ భూలోకమే పుట్టక ముందు అప్పుడు నేను నీ దగ్గర ఉన్నాను కదా, భూలోకం పుట్టక ముందు నీ దగ్గర ఉన్నాను కదా. అక్కడ నీ దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత గొప్పగా ఉన్నానో, ఎంత గొప్పగా నేను అక్కడ ఉన్నానో, నీ సన్నిధిలో నేను ఎంత గొప్పగా ఉన్నానో, ఆ గొప్పతనాన్ని ఆ మహిమతో నన్ను నీ దగ్గరికి వస్తున్నాను, ఈ యుద్ధ మహిమపరచాలి. నా పాత స్థితి నాకు ఇచ్చే తండ్రి, మరి అప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? యేసుప్రభు కానీ పరిశుద్ధాత్మ దేవుడు అన్నదమ్ములు ఇద్దరు కూడా తండ్రి దగ్గర ఉన్నప్పుడు మనమంతా ఎక్కడున్నాం? మనమంతా దేవుని గర్భంలో ఉన్నాం, అంతే కదా. దేవుని గర్భంలో ఉన్నాను, మీరు, నేను, లోకంలోకి లోకానికి వచ్చిన వాళ్ళందరూ. మరి దేవుడు ఎలా ఉంటాడు అక్కడ? దేవుడు ఎలా ఉంటాడు? అమ్మో, ఎంతో మహోన్నతంగా ఉంటాడు ఆయన అక్కడ. ఆ మహోన్నతుడైన కన్న తండ్రి గర్భంలో ఉన్నవాళ్ళం మనం, మనకేమి బాధలు లేవు అక్కడ. అమ్మ కడుపులో ఉన్నంత వరకు మనం ఎలా తినాలి, ఎలా బ్రతకాలని మనం ఆలోచించం. అమ్మ చూసుకుంటుంది అంతా. ఎప్పుడైతే బయటకు వచ్చామో మనల్ని చూసుకోవడం ప్రారంభిస్తారు అమ్మ నాన్నలు. అలాగే మనం తండ్రి గర్భం నుండి భూలోకానికి వచ్చాం. భూలోకంలో తండ్రి గర్భంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ భూమి మీదకి వచ్చి ఏమి చెయ్యాలో అని భూమి పుట్టక ముందు ఆలోచించినప్పుడు మనం తండ్రి గర్భంలో ఉన్నాం. తండ్రి గర్భంలో ఉన్నప్పుడు మనకు తెలుస్తుందా? మీరు ఆలోచించండి, తండ్రి గర్భంలో ఉన్నప్పుడు మనం ఉన్నాము, మనకేమైనా తెలుస్తుందా? తెలుస్తుంది, ఎందుకంటే భూమి మీద బాప్తీసం ఇచ్చి యోహాను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తును కన్న తల్లి తన తల్లి దగ్గరికి వచ్చింది అనే విషయం యోహానుకు తెలిసిపోయి కడుపులో గంతులు వేశాడట ఎలిజబెతు గర్భంలో. ఎలిజబెతు గర్భంలో బాప్తీసం ఇచ్చి యోహాను గంతులు వేశాడట. ఏటి? మరియమ్మ గారు రాగానే నా యేసును కన్న తల్లి వచ్చిందా అని. అంటే గర్భంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవిస్తాం, మనం అన్నీ అనుభవిస్తాం. అలాగే పరలోకపు తండ్రి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి క్రీస్తుకి పరిశుద్ధాత్మ దేవుడికి ఏవేవి ఆజ్ఞలు భూలోకానికి వెళ్ళి జరిగించాలో అవన్నీ చెప్పాడు. నీ జ్ఞాపకానికి రావు, పోనీ నేను జ్ఞాపకం చేస్తాను, మీరు ఏమైనా నేర్చుకుంటారా? అదే బాధ. నాకు బహు దుఃఖము కలిగినది, పౌలు అంటున్నాడు, నా హృదయములో మానని వేదన అగుచున్నది, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. నేను అబద్ధం చెప్పడం లేదు, నేను క్రీస్తు నుండి వేరైపోయి శాపగ్రస్తుడిని అయిపోతాను నేను తేడాగా మాట్లాడితే. నేను తేడాగా మాట్లాడలేదు, మీరే తేడాగా ప్రవర్తిస్తున్నారు. అదండి పౌలు గారి ఆవేదన. ఇప్పుడు మీరు ఏమి నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోండి. ఇవన్నీ మీకు తెలుసు,
ఇప్పుడు భూమి మీదకి వచ్చాక మర్చిపోయారు. మీరు పుట్టగానే తల్లిదండ్రులు క్రైస్తవులు కారు కనుక వాళ్ళు ఏమి నేర్పించలేదు. వాళ్ళు నేర్పించకపోవటం వల్ల కొంతవరకు మీకేమి తెలియకుండా పోయింది. అలాగని నేర్చుకునే అవకాశం దేవుడు కల్పించాడు. అది మీకు ఇచ్చిన ఛాన్స్ దేవుడు. కనుక మీరు వచ్చారు. మీరు ఎవరూ వినని ఎన్నో సంగతులు దేవుని జ్ఞాన సంగతులు ఇక్కడ వింటున్నారు. విని మరి మీరేం చేయగలుగుతున్నారు? పౌలు గారు అక్కడ ఏ రకంగా బాధపడ్డారో 2000 సంవత్సరాల క్రితం, ఈరోజు మీ విషయమై నేను కూడా అదే వేదన నేను పొందుతున్నాను. ఇంకా వాళ్ళు మారరు, వదిలేయండి అమ్మా అంటాను. ఇంకా వాళ్ళు మారరు, వదిలే బాబు అంటాను. విచారం పొందుతుంటాను. నాకేంటి విచారం మీ గురించి? ఇన్ని మాటలు చెప్పినా రప్పించి కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి కుర్చీ వేసి లైట్ వెలిగించి స్క్రీన్ మీద చూపిస్తూ వాళ్ళ స్వరం వాళ్ళకి బాగా వినబడేటట్టుగా చేసి ఇన్ని సంగతులు చెబుతున్నా వాళ్ళ మనస్సులు కరగటం లేదు. వాళ్ళు దేవునిలో నిలవటం లేదు. వాళ్ళు దేవుని కొరకు బ్రతకటం లేదు. లోకం 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 లోకం, పిల్లలు 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 పిల్లలు, భార్యలు భార్యలు, భర్తలు భర్తలు, ఇల్లు వాకిలి అబ్బబ్బబ్బబ్బబ్బ. ఇవి తప్ప బైబుల్ అస్సలు మీరు పట్టించుకోరు. దేవుని మాటలు అస్సలు వినరు, అర్థం చేసుకోలేరు. ఎప్పుడు నీ గొడవే? ఎప్పుడు నీ గొడవే? నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ చుట్టాల గురించి, నీ పక్కల గురించి, నీ పొరుగోళ్ళ గురించి, ఇదేనా ఈ వేదన? రేపు కలుసుకుందాం. సెలవు.